हैदराबाद गुरुद्वार गुरु नानक जयंती वेडिकल प्रधानमंत्री मोदी टेका और गुरु नानक देव की क्योंकि आज जयंती भी है तो काफी खास दिन है आज और ऐसे में प्रधानमंत्री नरेंद्र मोदी पूरे भक्ति भाव के साथ यहां पर पहुंचे और उसके बाद फिर उन्होंने यहां पर ये प्रार्थना भी की जानते हैं कि हम सभी जानते हैं कि जैसे कि करतारपुर के साथ इर्थ

ఆచారాలను వ్యతిరేకించి కుల మత రహిత సమసమాజ నిర్మాణానికి దైవ ఆదేశంతో ఉపక్రమించారు దశావతారాలతో పోల్చదగిన విధంగా గురునానక్తో కలిసి పది మంది సిక్కు గురువులు ఆధ్యాత్మిక ప్రపంచానికి దిక్సూచులుగా వర్ధిల్లారు మన దేశంలోని పలు ప్రాంతాలను స దర్శించి పలువురిలో అంధవిశ్వాసాలను మూఢాచారాలను మాన్పగలిగారు గురునానక్ ఆయన కృషిని తొమ్మిది మంది సద్గురువులు కొనసాగించారు వారందరినీ సిక్కులు గురునానక్ తదుపరి అవతారాలుగా ఆత్మజ్యోతులుగా భావిస్తారు అందుకే వీరిని దశావతారాలతో పోల్చదగిన విధంగా గురునానక్తో కలిపి పది మంది సిక్కు గురువులు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక దిక్సూచకులుగా వారిని భావిస్తారు సిక్కులు ప్రతి ఏడాది కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని జరుపుకుంటారు సిక్కు మతంలో గురునానక్ జయంతి అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో భారీ ఒక మెగా ర్యాలీ నిర్వహించిన తరువాత ఈరోజు గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు గురునానక్ జయంతిని గురుపురబ్ లేదా ప్రకాష్ పారు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పవిత్రమైన పర్వదినాన గురునానక్ దేవుడు జన్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించినటువంటి కీర్తనలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు సిక్కు సమాజంలో ఇంతకుముందే చెప్పాను మొత్తం పది మంది గురువులు అన్నారు వీరందరిలో మొట్టమొదటి గురువు గురునానక్ శ్రీ గురునానక్జీ సిక్కు మతాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు గురునానక్ బోధనల్లో మనకు ప్రధానంగా కనిపించే అంశాలు ఏంటన్నది మనం ఈ సందర్భంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది మంచితనం స్వచ్ఛత నిస్వార్థ సేవ ధర్మం ఆధారంగా అనేక సూత్రాలు ఉన్నాయి తన బోధనల ప్రకారం విశ్వానికి సృష్టికర్త ఒక్కరే అని వివరించారు ప్రజల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా ఏ విషయంలోనూ తారతమ్యాలు లేకుండా అందరికీ సమానత్వం శ్రేయస్సు సామాజిక న్యాయం కోసం నిస్వార్థ సేవను ఈ గురునానక్ ప్రచారం చేశారు మనం కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తుంటాం దీపం అంటే వెలుగు కాంతి జ్ఞానం ఆశ ప్రాణం దీపం వెలిగించుట అంటే ప్రాణం పోయటమే అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు ఏ పనైనా జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభించుతాం అలాంటి పవిత్రమైనటువంటి గొప్ప రోజున కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి కూడా కావడం ఈరోజు సిక్కులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా గురునానక్ జీ ప్రకారం సిక్కు మతంలో మూడు మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి ఇది మానవాళికి చాలా అవసరమైంది మానవాళి తెలుసుకోవలసింది ఏ మతమైనా ఏ గ్రంథమైనా మంచిని బోధిస్తుంది గురునానక్ ప్రకారం సిక్కు మతంలో మూడు ప్రధానమైనటువంటి మార్గదర్శక సూత్రాలున్నాయి అందులో మొదటిది నాం జపన మనం చూస్తున్నాము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నాం జపన జరుగుతోంది దేవుడిని ఎప్పటికీ స్మరించుకోవడం ప్రధాని మోడీ వారితో కలిసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గురునానక్ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు ఇక రెండోది కిరాత్ కర్ణ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం అలాగే వంద్ చకనా మీతో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం ఈ మూడు మార్గదర్శక సూత్రాలు మనకు సిక్కు మతంలో కనిపిస్తాయి గురునానక్ వీటిని బోధించారు ప్రపంచమంతటా వివరించారు